వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు. దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి, 2021లో జనగణన ఎందుకు చేయలేదో మోడీ అమిత్ షా చెప్పాలి. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రధాని. తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్డు. 15 పాలనలో రాష్ట్రానికి బీజేపీ చేసిందేం లేదు. బీఆర్ఎస్ సచ్చిన పాము, బీజేపీ అబద్ధాల పుట్ట. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి. కుప్ర ఈశ్వరి ప్రాంతానికి ఏమీ చేయలేదు. పత్తిపాక రిజర్వాయర్, పాలకుర్తి లిఫ్టు, 800 మెగావాట్ల పవర్ స్టేషన్ పూర్తి చేస్తాం. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ. ధర్మపురి కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన ప్రసంగించాడు ముఖ్యమంత్రి నిన్న. ఇంకా జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, పక్కన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కూడా మనం చిత్రంలో చూడొచ్చుగా. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 30,000 చొప్పున మెజార్టీ రావాలి. మొత్తంగా 2,00,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి గడ్డం వంశీకృష్ణను ఎంపీగా గెలిపించాలి. వంశీ కోసం మంత్రి శ్రీధర్ బాబు భారీ మెజార్టీ లక్ష్యంగా పెట్టుకోవడం అభినందనీయం. దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయి. అందుకే ఈ ఎన్నికలు కీలకమైనవి. మోదీ మళ్ళీ ప్రధాని అయితే రిజర్వేషన్లు రద్దవుతాయి. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తప్ప రిజర్వేషన్లు కాపాడే వాళ్ళు లేరు. రాహుల్ ప్రధాని కావడం ఈ దేశానికి అవసరమని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి వేసే ప్రతి ఓటు ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లపై వేటు లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని, వద్దనుకుంటే బీజేపీకి వేయాలని ప్రజలకు సూచించారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీది అబద్ధాల యూనివర్సిటీ. ఇందులో నాయకులు పిహెచ్డీలు చేశారు. పొద్దున లేస్తే తెలంగాణకి ఇది తెచ్చాం అది తెచ్చామని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు పీఎంగా ఉన్న మోడీ, కేంద్ర మంత్రులుగా ఉన్న అమిత్ షా, కిషన్ రెడ్డి తెలంగాణకి ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు సోనియా ఇచ్చిన బయ్యార ముక్కు కర్మాగారాన్ని మోడీ సర్కార్ కాలగర్భంలో కలిపిందని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రంగారెడ్డిలో ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసిందని ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ జనజాతర సభకు హాజరైన జనం నిన్న అక్కడ.